హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దేవి సుబ్రహ్మణ్యం. ఈరోజు మనం త్రిఫల చూర్ణం గురించి తెలుసుకుందాం. ఈ త్రిఫల చూర్ణం అనేది చాలా మంచిదండి మన హెల్త్కి. రెగ్యులర్గా మనం ఈ త్రిఫల చూర్ణం తీసుకున్నట్లయితే చాలా మంచిది. ఈ త్రిఫల చూర్ణం తీసుకోవడం వల్ల హెయిర్కి అండ్ తర్వాత ఐస్కి స్కిన్కే కాకుండా మనం డైజెషన్ సిస్టమ్ కూడా చాలా బాగా మెరుగవుతుంది. అండ్ ఇంకా ఈ త్రిఫల చూర్ణం ఎటువంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా ఇది యూజ్ చేయడం వల్ల దాని నుంచి ఉపశమనం అనేది కలుగుతుంది. ముఖ్యంగా ఈ త్రిఫల చూర్ణం తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ అనేది బాగా బూస్ట్ అవుతుందండి. ఇంకా కళ్ళకి, చర్మానికి, గుండెకి చాలా మంచిది. జుట్టు చాలా ఒత్తుగా పెరుగుతుంది. ఇంకా జ్ఞాపక శక్తి కూడా బాగా మెరుగవుతుంది. త్రిఫల చూర్ణం తీసుకోవడం వల్ల ఆకలి బాగా పెరుగుతుంది. ఇంకా సంతాన సామర్థ్యాన్ని బాగా పెంచుతుందండి. త్రిఫల చూర్ణం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల శరీరంలోని విష పదార్థాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. ఇంకా పెద్ద ప్రేగు ఉంటుంది కదండి, అది శుభ్రపడుతుంది. ఈ విధంగా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన ఆయుర్వేదిక్ మెడిసిన్స్ చాలా రకాల మంచి మంచి మెడిసిన్స్ అనేవి ఉన్నాయండి. ఇటువంటివి చాలా రకాల మెడిసిన్స్ అనేవి మన పూర్వీకులు మనకు అందించారు. అండ్ ఇందులో ఈ త్రిఫల చూర్ణం అనేది తీసుకోవడం వల్ల విరోచనం అనేది చాలా సులువుగా అవుతుందండి. కాకపోతే తీసుకునే డైరెక్షన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. విరోచనం అనేది సాఫీగా అవ్వాలి అంటే కనుక నైట్ టైం త్రిఫల చూర్ణాన్ని గోరువెచ్చని వాటర్లో కలిపి 3 నుంచి 5 గ్రాములు తీసుకోవాలండి. 3 నుంచి 5 గ్రాములు గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకుని తాగి పడుకోవాలి. మార్నింగ్కి సుఖ విరోచనం అవుతుంది. అదేవిధంగా మనకున్న సమస్యను బట్టి అది త్రిఫల చూర్ణం తీసుకునే డైరెక్షన్ అనేది మార్చుకుంటూ ఏ విధంగా తీసుకోవాలి అనేది ఫిజిషియన్ని ఒకసారి కన్సల్ట్ అయ్యి ఏ విధంగా తీసుకోవాలి అనేది తెలుసుకుని ఈ మెడిసిన్ యూజ్ చేసినట్లయితే దీని నుంచి చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు అనేవి మనకి చేకూరుతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఐకాన్ టీవీ.